Script is the biggest. It's the biggest necessity to make a film like this. And then you have such a big star like Prabhas. And Bahubali, nene enni saalu chusanu naaku telu ippudu TV lo vaste. So obviously you are also a Prabhas fan. So very excited. Ante chaala santosham, chaala aanandam. And I can't wait to go with my family to see the first show whenever possible. So I'm very, very excited. First time I've collaborated with Prabhas. నేను చాలా ఇంటర్వ్యూలు మాట అన్నాను, ఆయన్ని డార్లింగ్ డార్లింగ్ అంటారు. ఎందుకు డార్లింగ్ అంటారని ఈ సినిమాలు 60-70 రోజుల్లో నాకు అర్థమైంది. హీస్ యాక్చువల్లీ సచ్ ఎ డార్లింగ్. అంటే చిన్న చిన్న విషయాలు, ఒకరోజు ఏదో వేసుకుని వచ్చాడు ఆయన నల్లగా, ఏదో ఇట్స్ వాజంట్ అ కుర్తా, ఇట్ వాజంట్ అ టీషర్ట్, సంథింగ్ వెరీ ఫంకీ. అది నేను వేసుకుంటే అంత బాగుండదు అనుకున్నా, ఉట్టిగా అలా అన్నా, క్యాజువల్గా అన్నాను, చాలా బాగుంది ప్రభాస్, వెరీ స్మార్ట్ వాట్ యూ వేరింగ్. అండ్ ఈవినింగ్ ఆర్ ద నెక్స్ట్ డే సేమ్ సిమిలర్ ఒక టీషర్ట్ లాంటిది, సిమిలర్ వాజ్ ఇన్ మై క్యారవాన్, సార్కి ఇచ్చేసారండి అని. సో హీ సచ్ అ జనరస్, సచ్ అ వార్మ్ హార్టెడ్ మ్యాన్. ఫస్ట్ డే నేను ఫుడ్ అప్పుడు లంచ్ అప్పుడు అన్నాను, సార్ ఐ క్రేవ్ ఫర్ హోమ్ ఫుడ్, నాకు ఇంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్న అమ్మగారు, వదిన గారు, వైఫ్ అందరూ వండుతుంటారు నా కోసం. ఐ లవ్ టు కుక్, ఐ లవ్ టు ఈట్. దాని తర్వాత ఒక 50-60 రోజులు ఆయన ఇంట్లోంచి ఫుడ్ వచ్చేది నాకు. ఫుడ్ వచ్చేది బాగుంది, కానీ ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది, అదొక 10 మందికి సరిపోయేంత ఫుడ్ పంపించేవాడు పాప. ఆయన ఇంట్లో గుత్తొంకాయ అంటే ఐ కెనాట్ టెల్ యూ ఎంత టేస్టీగా ఉంటుందో. సో హీ సచ్ అ వార్మ్ గాయ్, సో హీ సచ్ అ డార్లింగ్. సో నేను ఎప్పుడూ ఆయన అంటే యూనివర్సల్ డార్లింగ్ అనమాట ఆయన. సో వెరీ వార్మ్ గాయ్, సో చాలా ఎంజాయ్ చేసాం ఆయన. అండ్ వెరీ గుడ్ టైమ్. అండ్ హీ సో హార్డ్ వర్కింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ సూపర్ స్టార్డమ్. ఎంత హార్డ్ వర్కింగ్ అంటే యూ హెవ్ టు సీ హిమ్ వర్కింగ్ టు బిలీవ్ ఇట్. నేను ఐ ప్లే అ కాప్. దీనికన్నా ఎక్కువ నాకు తెలియదు ఎంత చెప్పాలో, బికాస్ ఎలా ఉంటుంది ఆ స్క్రిప్ట్ అంటే సెకండ్ లైన్ చెప్తే మనం ఏదైనా జారిపోతుంది, ఏదైనా రివీల్ చేసేస్తామో బై మిస్టేక్. సో అంత ఇంటర్వోవన్, అంత లేయర్డ్, అంత ఇట్ ఆల్ టూ క్లీషేడ్ ఇట్ టర్మ్స్ లేయర్డ్ అది చెప్పడం. కానీ అద్భుతంగా రాసుకున్నాడు సుజిత్. సచ్ ఎ యంగ్ బాయ్ విత్ అ బ్రెయిన్ ఆఫ్ అ జీనియస్ అనమాట. ఈజ్ అ వండర్ కిడ్. ఎంత అద్భుతంగా రాశాడంటే, సో ఐమ్ వెరీ స్కేర్డ్, ఐమ్ సో ఎక్సైటెడ్, అన్నీ మాట్లాడేసేయాలి, అన్నీ చెప్పాలని ఉంది. కానీ బట్ ఐ ప్లే అ కాప్ టు బిగిన్ విత్. అండ్ దీనికన్నా ఎక్కువ చెప్తే యాక్చువల్లీ ఐ మైట్ స్లిప్ సంథింగ్ ఫ్రమ్ ద స్టోరీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.